మన తల వెంట్రుకలు అన్నటువంటివి శరీరంలో ఉన్నటువంటి ఈ నఖములు వేళ్లకు ఉన్నటువంటి గోర్లు అన్నటువంటివి అంటే వీటితో పెద్ద ప్రయోజనం ఏమీ లేదు అది వీటిని ఉన్నా తీసివేసినా కూడా మనకి ఎటువంటి వాటి వల్ల ఏ లాభ నష్టాలు కలవు గురుగారు విషయం ఏంటంటే మీరు గవ్వలేసి అవతలున్న వ్యక్తి ఏం ఆలోచనతో వచ్చిండో చెప్పగలంటటువంటి సామర్థ్యము శక్తి సామర్థ్యాలు మీకు జ్ఞానం ఉంది అని చెప్పేసి నేను విన్నాను మీ దగ్గరకు వచ్చినటువంటి క్లయింట్స్ కావచ్చు చాలా మంది చెప్పినటువంటి విషయం ఇది సరే అవన్నీ ఏ విధంగా జరుగుతుంది ఏంది అని అన్నది ఒక అంశం అయితే మీరు ఎలా చెప్పగలుగుతారో నా అంశాలు తెలుసుకోవడానికి ఇంటర్వ్యూ చేస్తా ఉన్నా ఎస్ ఏ అయినా అడగవచ్చు అని అంటే మనం కంటిన్యూగా ఇంటర్వ్యూలో కొనసాగిద్దాం మీరు ఏ ప్రశ్న అడిగినా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు సమాధానం చెప్పే ప్రయత్నాన్ని చేస్తాం పరిజ్ఞానం సహకరించిన మేరకు అని అంటే అంటే నాకున్నటువంటి శాస్త్రం నేను నేర్చుకున్నటువంటి విద్య వీటి అన్నింటినీ క్రోడీకరించుకుని సశాస్త్రీయబద్ధంగానే వాటిని మనం చెప్పవలసి ఉంటుంది కదా అంటే ఏ పరిజ్ఞానం లేని వ్యక్తులకు మీరు అంటే జ్ఞానవంతులై మీరు వాళ్ళను హీతోపదేశం చేస్తూ ఇది చేస్తే ఇలా జరుగుతుంది అది చేస్తే ఇలా జరుగుతుంది అని చెప్తూ వాళ్ళను ముందుకు నడిపించేటువంటి వ్యక్తి అయింది నేను అడిగే ప్రశ్నకు పరిజ్ఞానంతో సమాధానం చెప్తా అనడం ఎంతవరకు కరెక్ట్ ఒక వ్యక్తి యొక్క భూత భవితమానాలు తెలియజేసే జ్యోతిష్ శాస్త్రం అద్భుతమైంది కానీ ఓ వ్యక్తి ఓ వ్యవస్థ ఓ రాష్ట్రం ఓ దేశం యావత్ ప్రపంచ భవిత్యాన్ని ముందుగానే ఊహిస్తే కాలచక్రంతో సహా వివరించగలిగితే అటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు చెప్పగలిగినటువంటి మహనీయులు అవతార పురుషులు జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు స్వాముల వారి యొక్క ఉపాసన ఫలితంగా వచ్చినటువంటిది ఈ విద్య పరిజ్ఞానం అంటే అర్థం ఏంటంటే ఒక విద్యకు సంబంధించింది కానీ ఒక పర్టికులర్ అంశానికి సంబంధించినటువంటి కానీ వాటికి సంబంధించినటువంటి విషయాన్ని మనం సంపూర్ణంగా తెలుసుకొని మాత్రం మనం ముందుకు వెళ్తాం కదా దానివల్ల నేను ఆ వివరణ ఇవ్వలేదు అంటే మీకు మీకు నాకున్న రాపోతో నేను కొన్ని క్వశ్చన్లు చేయలేకపోయి ఉండొచ్చు కాకపోతే వృత్తిపరంగా జర్నలిస్ట్ పరంగా నేను అడగాలనుకుంది తప్పకుండా జ్యోతిష్యం తప్ప జ్యోతిష్యులు తప్ప సమాజంలో భిన్నాభిప్రాయాలు ఉంటాయి ఈ జ్యోతిష్యంలో కూడా విధి విధానాలు మనకైతే ఎదా ఎలాగైతే చదువులో రకరకాలైనటువంటి శాస్త్రాలు ఉంటాయో చాంద్రమానమని సౌరమానమని దృగ్గోచర గణితమని పూర్వ సిద్ధాంతాలని ఎన్నో రకాలైనటువంటి ప్రక్రియల వల్ల వేసేటువంటి విధి విధానాల వల్ల కొన్ని హెచ్చు తగ్గులు ఉండటం వాస్తవమే తప్ప జ్యోతిష్యులు అందరూ తప్పు కాదు జ్యోతిష్యుల్లో వాళ్ళు కూడా విశేషవంతమైనటువంటి మహనీయులు మన పూర్వ తరాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ప్రస్తుత వర్ధమాన సమాజంలో ఉంటారు భవిష్యత్ తరాల్లో కూడా ఉండవచ్చు ఎందుకంటే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి ఇరవై ఒకటవ శతాబ్దంలో ఉన్నటువంటి మనకు ఈరోజు ఎప్పుడు పౌర్ణమి వస్తుంది ఎప్పుడు అమావాస ఏర్పడబోతుంది ఎప్పుడు గ్రహణాలు సంభవించబోతున్నాయి ఖగోళ్లలో జరిగేటువంటి అంశాలని కొన్ని వందలు వేల సంవత్సరాల క్రితమే ఎక్కడో మారుమూల పల్లెలో ఒక వంద సంవత్సరాల క్రితం విద్యుత్ శక్తి కూడా అందుబాటులో అయినటువంటి తరుణంలో గణితం వేసే లెక్క కట్టినటువంటి పంచాంగాలు ఉన్నారు పంచా కర్తలు ఉన్నారు జ్యోతిషులు కూడా ఉన్నారు ఓకే అటువంటి వాళ్ళు ఉండడము ఉన్నారు అన్న విషయాలు మీరు చెప్తా ఉంటే నిజంగా చాలా మంచిగా అనిపిస్తూ ఉంది కాకపోతే ఇప్పుడున్న పరిస్థితులలో జ్యోతిష్యాన్ని అడ్డు పెట్టుకొని జ్యోతిష్యులు బయట వాళ్ళ అంటే సమస్యలు చెప్పుకోవడానికి వచ్చినటువంటి వ్యక్తుల యొక్క జీవితాలతో ఆడుకుంటున్నారు అందరి విషయంలో చెప్పలేము కొన్ని సందర్భాలు వర్ధమాన ప్రపంచంలో మీడియాలో మనం చూస్తూనే ఉంటాం సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం అనునిత్యం ఎక్కడో చోట ఇలాంటి సంఘటనలు జరిగినటువంటి ఉదాంతాలు కూడా మనకు తెలుసు అవి లేవు అని కొట్టిపారేయడానికి లేదు తప్పనిసరిగా అట్లాంటి సంఘటనలు కూడా జరుగుతూ ఉండొచ్చు అంటే నుదిటి రాతలు రాసి ఉంటాయా ఒక వ్యక్తి యొక్క జీవన గమనంలో మీరేమి చేయకపోతే మీరు పురుష ప్రయత్నం ఏది చేయకపోతే మీ జీవితం ఇలాగా ఉండబోతుంది అని చెప్పగలిగినటువంటి జ్యోతిష్యం మిగతా జ్యోతిష్యులకి నేను ఎంచుకున్నటువంటి పందాకి ఒక చిన్న వ్యత్యాసం ఉంది ఇక్కడ నేను జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఉపాసకుడిగా ఒక మాట చెప్తారు మీరేదైనా ప్రయత్నం చేస్తే దీనికంటే కూడా విశేషవంతమైనటువంటి అనుకూలవంతమైన ఫలితాన్ని మీరు పొందుతారు మన పెద్దలు ఒక మాట చెప్తారు ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై ఆరంభించి పరిత్య జంతురు విఘ్నాయత్తులై మధ్యముల్ ధీరుల్ విఘ్న నిహన్యమానులగుచుందృత్యున్నోత్సాహులై ప్రారబ్ధార్థములు ఉజ్జగింపరు సుమి ప్రజ్ఞానిధులుగా ఉనన్ అని గొప్ప కవి అన్నాడు దైనందిన జీవితంలో మన ప్రారబ్ధ కర్మ ఇలాగే ఉంది ఇక నేను ఇలాగే ఉండిపోతానేమో ఈ కష్టాల కొలిమి నుండి నేను బయటికి రాలేనేమో అని అందరూ అనుకుంటారు ప్రారంధ కర్మలు అన్నటువంటివి నిదుటి రాలన్నటువంటివి రాసి పెట్టి ఉండవచ్చు కానీ విధి వ్రాతైనా విఫలమవుతుంది కానీ సద్గురు వాక్కు సత్యం ఒక మాట గురుదేవులు చెప్తారు ఈ విధి వ్రాతను అనుసరించే కంటే కూడా దాన్ని మించినటువంటి ఫలితాన్ని కూడా మన ప్రయత్నంతో మనం సాధించవచ్చు అని చెప్తూ ఉంటాను చేతి వ్రాతలు నిజమేనా చేతి గీతలు చేతి జ్యోతిష్యాన్ని అనుసరించి ఎన్నో రకాలైనటువంటి విషయాల్లో హస్తరేఖ అవ్వచ్చు నుదుటి రావచ్చలవ్వచ్చు జన్మ కుండలు అవ్వచ్చు ప్రశ్న కుండలు అవ్వచ్చు ఎన్నో రకాలైనటువంటి అంశాలని మన సనాతనమైనటువంటి ధర్మం చెప్పింది